చెప్పాడు కదా పని చేయకుండా అన్నీ అయిపోతాయని. అందుకే కదా ఈ పని చేశాడు. ఇప్పుడు మూడు బ్రీచెస్ ఉండి చూడన్న వ్యక్తిని ఏమంటాం మనం? అదే మరి ఈ రాష్ట్రాన్ని వారిగా దారుణంగా చేసిన వ్యక్తిని ఏమంటాం మనం? బాధ్యత ఉంటే మరి చేస్తారా? అంటే ఒక చేతగాని వ్యక్తి సమర్థించుకునే విధానం పనిచేయద్దని సమర్థించుకుంటున్నారు. మనందరికీ పని లేదు. ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రజల కష్టాలు గాలికి వదిలిపెట్టి విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి మనల్ని గురించి మాట్లాడే అర్హత లేదు. అదే కానీ ఈరోజు ఇలాంటి ఇప్పుడే కాదు, ఏ రోజైనా ఈ రాష్ట్రంలో వరదలు వస్తే పట్టించుకున్నాడా? వరద వస్తే ఆ పట్టణంలో కార్పెట్ వేసుకొని నడిచిన వ్యక్తి, డయాస్ పెట్టి పొలంలో నష్టాన్ని చూసిన వ్యక్తి, ఇప్పుడు నేను బురదలో తిరిగాను కాబట్టి బురద నీటిలోకి వచ్చాను. ప్రజానాయకుడు అనేవాడు సేవాభావం ఉండే వ్యక్తి ముందు మనం ఆచరించి ఇంకొకరిని ఆచరించుకున్నాను. నేను ఆ బురద నీళ్ళలో పోకపోతే మా అధికారులు ముందుకోవాలి అడిగే రైతు నాకు ఎక్కడుంది అంటే మేము వాళ్ళు పోకపోతే వాళ్ళు ఏం కావాలి? అక్కడ నాశనం అయిపోవాలని అంటే ఇది బాధ్యత. అందుకే నేను చెప్పాను ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత లేని వ్యక్తులు, ముద్దులు పెట్టి లోపలికి పోయి పదిసార్లు చేతులు కడుక్కునే రకం వెయ్యి. అంటే ఇవన్నీ డ్రామాలు ఆగితే రాజకీయాలు రాణించలేదు. సిన్సియారిటీ ఉండాలి, మనస్సాక్షిగా పనిచేయాలి,